రైతులు కష్టపడి పంట సాగు చేస్తుంటే గత 15 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. నిజాంపేట మండల వ్యాప్తంగా రైతులు వేసిన మొక్కజొన్న ప్రతి పంటలో వర్షాలు కురవక నీరుతడి లేక పంటలు వాడిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేసుకుంటే వర్షాలు లేక రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలాగే 2-3 రోజుల్లో వర్షాలు కురవకుంటే వేసిన పంట చేతికి వస్తుందని, ఇదే మాదిరిగా ఎండలు కోరితే వేసిన పంటలు నాశనమవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట ఎండిపోయిన రైతులకు పంట ఇన్సూరెన్స్ వచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిజాంపేట మండలంలోని రైతులు ముందు కురిసిన వర్షాలను చూసి ఎంతో సంతోషపడ్డారు. కానీ ఈ ఎండలను ఈ మధ్యన ఎండలను కాచిందుతో ఎండిన మక్క చేనులు వరి పత్తి చేనులను చూసి పెట్టుబడులు నిండక ఆవేదన చెందుతున్నారు. కావున ఈ నష్టపోయిన రైతులను ప్రభుత్వము ఇన్సూరెన్స్ వర్తింపజేసి నష్టపరిహారంను ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.